Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలినేని మరో కొత్త రచ్చ. జగన్ కొరడా ఝుళిపించాల్సిందే. ఇటీవల కాలంలో బాలినేని అలగడం, తాడేపల్లి పిలిపించుకుని సీఎం జగన్ బుజ్జగించడం రొటీన్గా జరుగుతున్న కథే. ప్రకాశం జిల్లాలో భూముల కబ్జా, అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్ బయటకొచ్చాక బాలినేని ఎపిసోడ్ మరింత రసవత్రంగా మారింది. గన్మ్యాన్లను సరెండర్ చేయడం, జిల్లా ఎస్పీతో గొడవ పడడం, ఇలా రకరకాల మలుపులు ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. తాజాగా మరోసారి బాలినేని వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రాజకీయాలంటేనే నాకు వెగటు పుడుతోంది, హాయిగా సినిమా ఇండస్ట్రీలోకి వెళతా, జగన్పై మాకు అపారమైన ప్రేమ ఉంది, మాపైన ఆయనకు ఉండొద్దా, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల రూపాయలు పందెం కాసా, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేశా, నాకు పోయేదేమీ లేదు, నేనేమీ నీతిమంతుడినని చెప్పడం లేదు, మంత్రిగా ఉన్నప్పుడు ఖర్చుల కోసం డబ్బులు తీసుకున్నా. ఒంగోలులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇలా సాగింది బాలినేని మాటల ప్రవాహం. ఈ మాటలు విన్నవారెవరికైనా వచ్చే దఫా ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలో దిగకపోవచ్చు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. పోనీ ఆయనకు ఆశ ఉన్న అధిష్టానం ఆయనను ఖచ్చితంగా పక్కన పెడుతుందనే అనుమానం వస్తుంది. మంత్రిగా ఉన్న బాలినేని మాజీగా మారిన తరువాత పార్టీతో ఆయనకు గ్యాప్ పెరిగిందనేది వాస్తవం. ఆ తరువాత రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించడం, ఆ క్రమంలో సొంత నియోజకవర్గంలో గడప గడపకు హాజరు కాకపోవడంతో సమీక్షల్లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత కోఆర్డినేటర్ పదవి వద్దని, కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని జగన్కి స్పష్టం చేసి సైలెంట్గా ఉన్నారు. మధ్య మధ్యలో ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలినేని వైసీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు కానీ ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డికి కానీ వైసీపీ టికెట్ నిరాకరిస్తే మాత్రం వేగంగా పరిణామాలు మారే అవకాశం ఉంది. పోనీ బాలినేనికి ఒంగోలు మినహా ఇంకెక్కడైనా పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే బాలినేని వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్నారు. సీఎం జగన్ మాత్రం సమయం కోసం వేచి చూస్తున్నారు.